శుభోదయం బాలలు మొన్న మన తరగతిలో మనం మేలి ముత్యాలు పాఠంలో ఒకటి రెండు పద్యాలు కౌల పరిచయాలు అలాగే ఉద్దేశం ఇవన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు మనం మొన్న ఇంటి పని కూడా ఇచ్చాను మీకు తెలిసినటువంటి ఏవైనా ఒక రెండు శతక పద్యాలు వాటి భావాలు రాయమని ఇంటి పని ఇచ్చాను నేను చేసే ఉంటానని అనుకుంటున్నాను మరి అందరూ చేయాలి ఖచ్చితంగా అందరూ ఇంటి పని చేస్తేనే మీకు అలవాటు అవుతుంది తర్వాత ఇప్పుడు మూడో పద్యం చూద్దాం చూడండి పుస్తకములని పూవులను చూడు చింపబోతున్నది చేయబోకు పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని తిరిగి చూడు
మంచి పనులు కానీ
పదానికి ఉండేటువంటి
అని కూడా తెలివి తేటలు లేనివాడు అని కూడా అర్థం వస్తుంది. వివేకి తెలివి కలవాడు, వివేకవంతుడు అన్న వివేకి అన్న తెలివి కలవాడు అని అర్థం. అవని భూమి, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అవనికే భూమి అని, నేల, ధరణి, ధరిత్రి, ధాత్రి, ఇలా చాలా రకాల ఉడమి రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా పర్యాయ పదాల కిందకి వస్తాయి. పుత్తడి బంగారము, ఈ బంగారానికి కూడా హేమమని, సువర్ణమని ఇలా రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. తర్వాత వసుధ భూమి, వసుధ అంటే భూమి. తర్వాత అంబుధి సముద్రము, అంబుధి అంటే సముద్రము. చూడండి ఒకసారి చూద్దాం. కలిమి అంటే సంపద, ధనము, సిరి అని కూడా అర్థాలు ఉన్నాయి. కలిమి అంటే సంపద, సిరి, ధనము ఇలాంటి పదాలు చాలా పదాలు ఇంకా ఉన్నాయి. లోభి విసినారి, లోభి అంటే విసినారి చెప్పుకున్నాం మనం. విలసితముగా ఒప్పుగా వితరణి అయిన దాత అయితే చరమ ఎండిపోయిన ఏరు మొదలైన వాటిలో నీటి కోసం చేసిన చిన్న గొయ్యి అవయవహీనుని అవయవరూపం ఉన్నవాడిని. సౌందర్య విహీను అందము లేనివాడు వాడిని. దరిద్రుడు పేదవాడు. సంస్థవనీయుడు పొగడదగినవాడు. దేవున్ దేవుడిని. శృతులన్ వేదాలను. బుధులు పండితులు. నిందించడం అవమానించడం. పరులు ఇతరులు. ఎరువు అప్పు. అజ్ఞాని జ్ఞానం లేనివాడు. వివేకి తెలివి కలవాడు. అవని భూమి. పుత్తడి బంగారం. వసుధ భూమి. అంబుధి సముద్రం. విన్నారు కదా ఇవి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఆరు పద్యాల్లోని కఠిన పదాలకు అర్థాలు. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దాం. ఇంటి పని ఇస్తాను. ఈ ఇంటి పనిని మీరు ఇంటి పని పుస్తకంలో రోజు చేయాలన్నమాట. ఏ రోజు ఇంటి పని ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. మనకు పాఠశాల తీసిన తర్వాత మీకు ఆ ఇంటి పని పుస్తకం అంతా, ఏ తేదీన ఇచ్చిన ఇంటి పని అంతా తేదీ వేసి వారం పేరు రాసి మీరు ఖచ్చితంగా రాయాలి. ఆ తర్వాత చెక్ చేయడం, ఖచ్చితంగా పరిశీలించడము జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంటి పనిలో మీరు ఈ ఒకటి నుంచి పది వరకు ఇచ్చిన అర్థాన్ని ఒక్కొక్కటి మూడు సార్లు రాయండి. మొత్తం 20 అర్థాలు కూడా నేర్చుకోవాలి. ఒకటికి రెండు మూడు సార్లు చదివి నేర్చుకోవాలి. ఒకటి నుండి 10 వరకు ఉన్నటువంటి అర్థాలను ఇవన్నీ కూడా నేర్చుకుని ఈ ఒకటి నుండి 10 వరకు ఉన్న అర్థాలు ఒక్కొక్కటి మూడు సార్లు రాయండి.